ఏపీ హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు దళిత మాదిగా సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు హోంమంత్రిని అంటే సీఎంను అన్నట్లేనన్న మందకృష్ణ ఎన్నికలకు ముందు తాను పవన్ ని వ్యతిరేకించారన్నారు మాలలకి ఇచ్చిన ప్రాధాన్యత తమకు ఇవ్వని పవన్ సామాజిక న్యాయం గురించి ఎలా మాట్లాడతారని విమర్శించారు మాట్లాడే సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానన్నారు టీడీపీ బీజేపీ జనసేన మూడో స్తంభాలైతే నాలుగో స్తంభం ఎంఆర్పీఎస్ అన్న విషయం మర్చిపోవద్దన్నారు తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినా ఫలితం తమకు దక్కాల్సిందేనన్నారు అంతకుముందు వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎం కో పత్రం అందించారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై చర్చించారు మందకృష్ణ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు నోట్ నుంచి ఆ విధంగా రావడం అనేది ఒక అంశం మీద ఒక కేబినెట్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు మంచి చెడు విషయాలు ఏదన్నా ఉంటే అది కేబినెట్ లో మాట్లాడుకోవాలి ఇప్పుడు అన్ని సక్రమంగా ఉండకపోవచ్చు కొన్ని సక్రమంగా ఉండవ ఉండవచ్చు కానీ ఏదన్నా పబ్లిక్ లో ఆ విషయాలు మాట్లాడడం అనేది న్యాయం కాదు కదా నీ అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రులు ఉన్నారు మంత్రివర్గం ఉన్నది ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదు మాట అంటే అర్థం ఏంటిది ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మాదిగ సామాజిక వర్గం మంత్రిని అవమానించినట్టే కదా అది ఇప్పుడు శాంతిభద్ర సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం హో మంత్రికి వస్తుందా ప్రభుత్వానికి వస్తుందా ఆ మాట అంటే ప్రభుత్వానికి వచ్చే ముఖ్యమంత్రికి వచ్చినట్టే కదా అది పవన్ కళ్యాణ్ గారు అక్కడెట్లా మాట్లాడతాడు అది అది కరెక్ట్ కాదు అంతే మా హోం మంత్రిని అవమానించినట్టుగానే కాదు అది అసలు ముఖ్యమంత్రి పరిపాలన మీదనే అది అది ఇంకో అభిప్రాయం దారితీసే విధంగా కామెంట్ చేశారు